नमो तस्य भगवतो अरहतो सम्मा संबुद्धस्य। मनं अंगुत्तर निकायलो सुत्तालो भगवानुडु एडु रकाल व्यक्तुल्नि मनं ई प्रपंचंलो चूडवच्चु अनि बुद्धुडु चेप्ताडु। अयिते भिक्षुवुलारा, ई एडु रकाल व्यक्तुल्नि मनं ई प्रपंचंलो चूडगलुगुतामु। अंटे इदि ईतगाळ्ळनि ఉదాహరణగా తీసుకొని చెప్పడం జరిగింది. అంటే ఏడు రకాల ఈతగాళ్ళు. ఈతగాళ్ళు అంటే ఈతను నేర్చుకున్న వాళ్ళు, ఈత కొట్టేవాళ్ళు అని చెప్పుకోవచ్చు. ఈతగాళ్ళు ఏడు రకాలుగా ఉంటారు. మొదటి రకం, ఒకడు నీళ్ళలోకి పైనుండి డైవ్ చేస్తూ అడుగు మట్టానికి పోయి ఎంతకు పైకి రాడు. లోపలే ఊపిరి బిగబట్టి ఉండటం గొప్ప అనుకుంటాడు. అలాగే కొందరు ఈ భవసముద్రంలో మునిగి ఎంతకు పైకి రారు. వారు ఈ మిథ్యా దృష్టి కలిగి ఉన్నవారు. వీరు ఎల్లప్పుడూ తమకి తాము హాని చేసుకుంటూ సమాజానికి హానికరంగా తయారవుతారు. వారు తమ అవినీతి కార్యాలలో బరువెక్కి భవకడలి అట్టడుగుకుపోతారు. నిరయలోకాలకు పోయి ఎంతో కాలం పాటు అక్కడే ఉంటారు. ఇది అవరోహణ. ఇది చీకటిలో ఉండిపోవడం, ఇంకా అపాయకరం. అంటే ఈ మొదటి వ్యక్తి గురించి బుద్ధ ఏం చెప్తున్నారంటే, ఒక వ్యక్తి పైనుంచి డైవ్ చేసి నీళ్ళలోకి మునిగిపోయి ఆ నీళ్ళ లోపలే కింద వరకు వెళ్ళిపోయి ఊపిరి బిగబట్టి అలాగే ఉంటాడు. ఆ నీళ్ళలో ఊపిరి బిగబట్టి ఉండటమే అతడు గొప్పగా భావిస్తూ ఉంటాడు. అంటే ఈ మిథ్యా దృష్టిని కలిగి ఉండటం, ఈ నేను అనేది ఇంకా ఏదో ఉంది, ఈ ఆత్మ అనేది ఏదో ఉండి ఉన్నది ఉన్నట్లుగా చూడలేకపోవడం, సో ఇంద్రియ సుఖాలను మళ్ళీ మళ్ళీ పొందాలనే ఆసక్తిని పెంచుకోవడం, వాటి ద్వారా తప్పుడు పనులు చేయడం, శీలాన్ని సరిగా పాటించలేకపోవడం, వాటి వల్ల ఆ కర్మ విపాకాన్ని మళ్ళీ పొంది నిరయలోకాలకు పోయి ఎంతో కాలం పాటు అక్కడే ఉంటారు. దీనినే బుద్ధుడు చీకటిలో ఉండిపోవడం అని చెప్తాడు. కానీ అతడు ఏమనుకుంటాడు, నేను ఈ నీటిలో ఊపిరి బిగబెట్టి ఇక్కడే ఉన్నాను, నేను ఎంత గొప్పవాడిని, ఈ ఇంద్రియ సుఖాలు ఇంకా అనుభవిస్తూ ఉన్నాను అని, అంటే ఈ సంసారం నుంచి ఈ భవకడలి పుట్టుట మరణించుట ఆ సంసార చక్రం నుంచి ఇంకా అతడు బయటపడటానికి ప్రయత్నించకుండా ఏదైతే ఇంద్రియ సుఖాలు ఉన్నాయో వాటినే గొప్పగా భావిస్తూ ఉంటాడు. అది ఇంకా మళ్ళీ మళ్ళీ పొందాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ భవ సముద్రంలో ఎప్పటికీ మునిగిపోయే ఉంటాడు. ఇది చీకటిలో ఉండిపోవడం అపాయకరమని బుద్ధుడు చెప్తాడు. రెండవ రకం, ఒకడు నీళ్ళలోకి డైవ్ చేసి అడుగు వరకు వెళ్ళి వెంటనే పైకి తేలాడు. కానీ ఇతడు మరలా నీటి అడుగుకే చేరుతాడు. ధర్మం ఎలాగో విని తాత్కాలికంగా శీల సమాధి ప్రజ్ఞలను సాధన చేసి పుణ్యకార్యాలు చేస్తారు. మంచి పనులు చేయడానికి కొద్ది కృషి చేస్తారు. కానీ అంతా మరచి ఏదో ఒక లాలసలో పడి మరలా అపాయకరమైన కర్మలు చేస్తూ భవకడలిలో మునిగిపోతారు. అంటే ఒక వ్యక్తి తాను డైవ్ చేసి లోపలికి వెళ్తాడు, వెంటనే నీటిపైకి తేలుతాడు. కానీ మళ్ళీ తిరిగి ఆ నీటి లోపలికే వెళ్ళిపోతాడు. అంటే ధర్మం గురించి కొంత తెలుసుకొని శీల సమాధి ప్రజ్ఞల గురించి వాటిని పూర్తిగా సాధన చేయడు, ఏదో కొన్ని పుణ్యకార్యాలు దానం చేయడం, అలాంటి పుణ్యకార్యాలు చేస్తూ మంచి పనులు చేయడానికే కొద్ది కృషి చేస్తారు. కానీ ఆ మంచి పనుల వల్ల కూడా బుద్ధుడు చెప్తాడు, ఈ పుణ్యం కూడా మీకు కొంతవరకు ఉపయోగపడుతుంది. కానీ ఆ పుణ్యము పాపము లేని స్థితిని మనం పొందాలి. అందుకోసం ఇంకా సాధన చేయవలసి ఉంటుంది. సో ఈ రెండో రకం వ్యక్తి ఒకసారి పైకి నీటిపైకి వచ్చి చూస్తాడు, మళ్ళీ ఆ నీటిలోకి మునిగిపోతాడు. ఇంకా అపాయకరమైన కర్మలు చేస్తూ భవకడలిలో మునిగిపోతారు. ఎప్పటి వరకు అయితే ఒక వ్యక్తి లోపల రాగము ద్వేషము మోహము లోభము ఉంటాయో వాళ్ళు చేసే కర్మల వలన ఆ ఫలితాలు పొందుతూ ఉంటారు.
సో ముఖ్యంగా చేయవలసింది తన లోపల ఉన్న ఈ చెడు గుణాలని పూర్తిగా అంతం చేయడం. ఇది రెండవ రకం వ్యక్తి. ఇతడు కూడా మళ్ళీ ఈ సంసార చక్రంలో తిరుగుతూనే ఉంటాడు. అయితే మూడో రకం వ్యక్తి, ఒకడు నీళ్ళలో మునగడు, తేలుతూనే ఉంటాడు. కానీ ముందుకి ఈదడు, ఇతని ప్రయత్నం అంతా తేలుతూ ఉండడానికే. అంటే దాన ధర్మాలు చేస్తూ, పుణ్యకార్యాలు చేస్తూ జీవితం అంతా గడుపుతారు. ఎంతసేపు అంటే అలాగే ఎంతసేపు అని తేలుతూ ఉంటారు, ఓపిక అయిపోగానే మునిగిపోతారు. వీరి ప్రయత్నం దివ్యలోకాలు చేరడానికే. వీరు భవ నిర్మూలనకు ముందుకు సాగరు. పుణ్యఫలం వల్ల దివ్యలోకాలు చేరరు. పుణ్యం కరిగిపోగానే మరలా అపాయంలో పడతారు. ఒడ్డు చేరే మార్గం తెలుసుకోరు, భవ కడలిలో మునిగిపోతారు. మూడో రకం వ్యక్తి, ఇతడు మునిగిపోడు. ఎందువల్ల అంటే తాను చేసిన పుణ్యకార్యాల వల్ల కొంచెం పైకి వచ్చి చూడగలుగుతాడు, తేలుతూ ఉంటాడు. కానీ ఆ పుణ్యకార్యాలు ఏవైతే తను చేసిన పుణ్యం అయిపోతుందో మళ్ళీ అపాయ కర్మలు చేస్తాడు. అందువల్ల ఈ పుణ్యకార్యాలు చేస్తూ జీవితం గడపడం కొంతవరకు ఓకే, కానీ దాంట్లోనే ఉండిపోకూడదు. ఒక వ్యక్తి తన లోపల ఉన్న ఈ మలినాలను పూర్తిగా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా నేను సేవా కార్యక్రమాలు చేస్తూ పుణ్యాన్ని సంపాదించుకుంటాను, అందరికీ మంచి జరుగుతుంది, ఇది కొంతవరకు ఉపయోగపడుతుంది, కానీ తను ఎప్పుడైతే అర్హంత స్థితి పొందనంత వరకు అది అతనికి అడ్డంకిగానే మారిపోతుంది. పుణ్యం కావాలి, కేవలం పుణ్యకార్యాలు చేస్తూ ఉండిపోకూడదు. నాలుగో రకం వ్యక్తి, ఒకడు నీళ్ళపై తేలుతూ ఒడ్డును గుర్తించి ఆ దిశగా ఈదుతూ ఉంటాడు. కానీ ప్రవాహ వేగానికి ఒడ్డును అందుకోలేడు. నీళ్ళలో మునుగుతూ తేలుతూ ముందుకు సాగే ప్రయత్నంలోనే ఉంటాడు. ఇతడు శ్రోతలో పడినవాడు, నిర్వాణాన్ని చేరే మార్గాల్లో పడినవాడు, గమ్యాన్ని చేరుకోలేకపోయినా అపాయంలో పడనివాడు, భవ సముద్రంలో ఉండే సుడిగుండాలను మొసళ్ళను తప్పించుకున్నవాడు. ఇతనిని కిందికి లాగేదేది ఉండదు. ఇతని పుణ్యపారమితలు ఇతనిని అపాయంలో పడకుండా రక్షిస్తూనే ఉంటాయి. తేలుతూనే ముందుకు సాగుతూ ఉంటాడు. దివ్యలోకాలలో జన్మిస్తూ లేదా మనిషిగా జన్మిస్తూ ముందు ముందు 7 జన్మలలో అతడు తప్పకుండా ఈ నిబ్బానాన్ని పొందే తీరుతాడు. అయితే నాలుగో రకం వ్యక్తి నీళ్ళపై తేలుతూ ఒడ్డుని గుర్తిస్తాడు. అంటే ఆ నదిలో నుంచి ఆ ఒడ్డుని గుర్తిస్తాడు. అవతల వైపుకి వెళ్ళిపోతే నేను క్షేమంగా ఉంటాను అని ఆ దిశగా ఈదుతూ వెళ్తాడు. కానీ ఆ నీటి ప్రవాహం ఆ వేగానికి ఆ ఒడ్డుని అందుకోలేడు. ఇంకా ఎక్కువ ప్రయత్నం చేయవలసి ఉంటుంది. నీళ్ళలో మునుగుతూ తేలుతూ ముందుకు సాగే ప్రయత్నంలోనే ఉంటాడు. అతడు శ్రోతాపన్నుడు అని చెప్పుకోవచ్చు. శ్రోతాపన్నుడు అంటే శ్రోతం అంటే ప్రవాహం, ప్రవాహానికి ఎదురుగా వెళ్ళేవాడిని శ్రోతాపన్నుడు అంటాము. సో ఈ నిర్వాణాన్ని పొందే మార్గంలో ఇతడు అపాయ లోకాలలో పడడు. ఎందుకంటే ఎవరైతే శ్రోతాపన్నుడు అవుతాయో వారి లోపల కొన్ని గుణాలు తగ్గిపోతాయి. ముఖ్యంగా సత్కాయ దృష్టి పోతుంది, బుద్ధుడి పట్ల, ధమ్మం పట్ల, సంఘం పట్ల ఉండే సందేహాలు పోతాయి. ఇంకా శీలవ్రత పరామర్శ అంటే ఈ శీలం వ్రతాల వల్లనే ముక్తి పొందుతామనే అపోహలు తొలగిపోతాయి. సో ఈ రిచువల్స్ వల్ల ఏమీ ఉపయోగం లేదని తాను తెలుసుకుంటాడు. అంటే అటువంటి నమ్మకాల నుంచి బయటపడతాడు. అతడిని ఈ కిందికి లాగే అంటే అధో లోకాల్లో జన్మించే కర్మలన్నీ కూడా అతనికి తొలగిపోతాయి. అతనిలో క్లేశాలు ఉండవు. అతడు పుడితే దివ్యలోకాల్లో జన్మిస్తూ లేకపోతే మనిషిగా జన్మిస్తూ 7 జన్మల్లో నిబ్బానాన్ని పొందుతాడని బుద్ధుడు చెప్తాడు, శ్రోతాపన్నుడు. ఇంకా ఒకడు ఈదుతూ చేతితో ఒడ్డుని పట్టుకోగలుగుతాడు, కానీ ప్రవాహ వేగానికి జారిపోతూ ఉంటాడు. చేతికి గట్టి పట్టు దొరకదు. ఇతడు సకదాగామి అని చెప్పుకోవచ్చు. చేసుకున్న పుణ్యపారమితల వల్ల కోపాన్ని, రాగద్వేషాలని కొంతవరకు జయించినవాడు. ఒడ్డు వెంబడి మార్గంలో పయనిస్తూ కొద్ది సమయంలోనే పైకి ఎక్కగలుగుతాడు, గట్టి నేలపై నిలవగలుగుతాడు. ఇతడికి కేవలం
ఒకే ఒక్క మానవ జన్మ మాత్రమే మిగిలి ఉంటుంది. ఆ ఒక్క మానవ జన్మలో అతడు తప్పకుండా నిర్వాణాన్ని అందుకోగలుగుతాడు. అపాయకరంగా కిందికి లాగే సుడిగుండాలను మొసళ్లను ఇతడు తప్పించుకున్నవాడు. రాగద్వేష మోహాలను జయించినవాడు. కొంతవరకు ఈ సగదాగామి అంటే ఆ ఒడ్డుకి దగ్గరలోనే ఉంటాడు, కానీ ఇంకా ఒడ్డుని చేరలేదు, అంటే పైకి వెళ్ళిపోలేదు. దానిని పట్టుకుంటే ఆ ఒడ్డుని జారిపోతూ ఉంది. సో ఈ సగదాగామిలో ఇందాక శ్రోతాపన్నలో కొన్ని గుణాలు వెళ్ళిపోతాయి అన్నాము, సగదాగామిలో కూడా కొన్ని గుణాలు వెళ్ళిపోతాయి. ఈ రాగద్వేషాలు, కోపము, ఇవి కొంతవరకు తన లోపల తొలగిపోతాయి, కానీ పూర్తిగా తొలగిపోవు. ఇతడు పుడితే గిడితే ఇంకొక మానవ జన్మ మాత్రమే పొందుతాడు అని బుద్ధుడు చెప్తాడు. ఎందుకంటే వారి లోపల మళ్ళీ పుట్టడానికి కల క్లేశాలు లేవు, తొలగిపోయాయి కాబట్టి ఒకే ఒక్క మానవ జన్మలో అతడు నిబ్బానాన్ని పొందుతాడు, ఇంకా అపాయకరమైన లోకాలలో పుట్టడు. ఇది 5వ రకం వ్యక్తి. ఒకడు సరైన దిశలో సరైన దృష్టితో సరైన ప్రయత్నంతో ఈదుతూ ఒడ్డుని అందుకొని చేతితో గట్టి పట్టును దొరకపుచ్చుకున్నవాడు. నీళ్ళలోనే ఉంటాడు కానీ ఈదని అవసరం లేదు, మునిగిపోడు. అతడు ఇంకొక జన్మ మాత్రమే ఉంటుంది, అది మానవ జన్మ ఉండదు. అతడు అరూప బ్రహ్మలోకాలలో జన్మ పొంది అక్కడ నుంచి నిబ్బానాన్ని పొందుతాడు అని బుద్ధ చెప్తాడు. అతడిని అనాగామి అని చెప్తాము. అయితే ఈ అనాగామి స్థితిని పొందినవాడు అతడికి గట్టి పట్టు దొరకపుచ్చుకుంటాడు కానీ నీళ్ళల్లోనే ఉంటాడు. ఇంకా పూర్తిగా తన లోపల అవిద్య అన్నది తొలగిపోలేదు. అయితే కామలోకాలను జయించినవాడు అన్ని పుణ్యపారమితలను దాదాపుగా పూర్తి చేసుకొని కామలోకాలను జయించినవాడు. కామలోకాలు అంటే ఈ దేవతాలోకాలు, ముఖ్యంగా మనుష్యలోకము కామలోకం అని చెప్పుకుంటాను. వీటిల్లో అతడు జన్మించడు. ఇంకా ఒకే ఒక్క జన్మలో అతడు నిబ్బానాన్ని పొందుతాడు, అది కూడా అరూప బ్రహ్మలోకాలలో. ఇది అనాగామి స్థితి పొందిన వ్యక్తి. ఇంకా ఒకడు సరైన దిశలో సరైన దృష్టితో సరైన ప్రయత్నంతో ఈదుతూ ఒడ్డుని అందుకొని పైకి ఎక్కగలుగుతాడు, గట్టి నేలపై నిలవగలుగుతాడు. ఇతడినే మనం అర్హంతుడు అని చెప్పుకుంటాము. ఇక ఇతడు ఈదని అవసరం లేదు, ఏ ప్రయత్నము చేయనక్కర్లేదు, మరలా జన్మించిన స్థితికి చేరుకుంటాడు. అన్ని పుణ్యపారమితల బలంతో పూర్తిగా అహం నుండి, అవిద్య నుండి బయటపడినవాడు, కామలోకం నుండి బయటపడినవాడు, భవ ప్రవాహం నుండి బయటపడినవాడు, నిర్వాణ ఫలాన్ని అందుకున్నవాడు. సో ఎవరైతే అర్హంత స్థితిని పొందుతారో వారి లోపల అవిద్య అన్నది పూర్తిగా తొలగిపోతుందో అటువంటి వ్యక్తికి ఇంకా ఏదైనా అవసరం లేదు, ఆ నీళ్ళలో ఉండే అవసరం లేదు. ఆ నీళ్ళలో ఉంటే దాంట్లో మునిగిపోవడమో తేలడమో లేకపోతే అపాయం అనేది ఉండింది, కానీ నేల గట్టి నేలపై వచ్చి నిలవగలిగినప్పుడు అతడు ఎటువంటి అపాయాన్ని పొందడు. సో సరైన దిశని మనం నిర్దేశించుకోవాలి. బుద్ధుడు చెప్పిన అష్టాంగ మార్గం శీల సమాధి ప్రజ్ఞ, దానిని మనం ఆచరించి ఈ నిర్వాణ ఫలాన్ని పొందాలి. అంటే పుణ్యకార్యాలు చేయడం మంచిదే, కానీ ఆ పుణ్యకార్యాల్లోనే మన సమయాన్నంతా పెట్టుకోవడం మంచిది కాదు. ఎందుకంటే ఆ పుణ్యపారమితలు ఉన్నంత వరకు మీరు ఆ ఫలితాన్ని మళ్ళీ పొందుతారు దివ్యలోకాల్లోనూ, లేకపోతే మళ్ళీ మనం ఏదైతే చేస్తామో ఆ ఫలితాన్ని పొందుతాం. కాబట్టి అందుకోసం అంతకు మించి సాధన చేసుకొని తన మనసులోని ఈ చెడు గుణాలని పూర్తిగా అంతం చేయాలి, అవిద్యను తొలగించుకోవాలి. ఈ అవిద్య కారణంగానే మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది జరుగుతుంది. సో ఈ అవిద్య ఉన్నంత వరకు తనను ఈ నిబ్బానాన్ని పొందలేడు. అందుకోసం సరైన దృష్టితో సరైన దిశలో సరైన ప్రయత్నంతో మనం కూడా ఈ ఒడ్డుని చేరుకోవాలి, గట్టి నేలపై నిలవాలి. అందుకోసం ఈ భవ సముద్రంలో మునిగిపోకుండా మనల్ని మనం రక్షించుకోవాలి. ఇలాగా 7 రకాల వ్యక్తులని చూడొచ్చు అని బుద్ధుడు చెప్తాడు. కనీసం
మొదటి మూడు రకాల్లో ఉండకుండా నాలుగో రకం అట్లీస్ట్ శ్రోతాపన్న స్థితిని పొందడానికైనా ప్రయత్నించాలి, లేదా మూడో రకం కనీసం శీలాన్ని ఆచరిస్తూ పుణ్యకార్యాలు చేస్తూ ఉంటే వారు అపాయ లోకంలో జన్మం తీసుకోవడం అనేది ఉండదు. సో కనీసం అలాగన్నా ఉండడానికి ప్రయత్నించాలి. అది కూడా చేయకపోతే ఇంకా ఎవరైతే అపాయ లోకాల్లో జన్మ పొందుతారో వాళ్ళు అక్కడ చేసే కర్మల వల్ల మళ్ళీ అక్కడే పుట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఇంకా వారి లోపల క్లేశాలు పెంచుకుంటూ పోతారు, దాని వలన అక్కడే ఆ చక్రంలోనే తిరుగుతూ ఉంటారు. అందుకోసం కనీసం శీలాన్ని ఆచరిస్తూ దానం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని గడపడానికి ప్రయత్నించాలి. సో ఇది ఈరోజు ప్రవచనం. ఏమైనా సందేహాలు ఉంటే అడగవచ్చు.